నమస్తే. ప్రజాస్వామ్యంలో దేవాలయం అనదగ్గవి చట్టసభలు. అటువంటి చట్టసభల్లో దురదృష్టకరమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పార్లమెంట్లో కొందరు సభ్యుల యొక్క ప్రవర్తనను చూసి చరించిపోయిన రాజ్యసభ చైర్మన్ సీనియర్ పార్లమెంటేరియన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కళ్ళనీటి పర్యంతమయ్యారు. రాజ్య చట్టసభల్లో ఈ సభ్యుల యొక్క ప్రవర్తన ఈ రకంగా ఎందుకు ఉంటుంది, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ ఎలా చూడొచ్చు అనేటువంటి అంశాన్ని మనతో విశ్లేషణ చేయడందుకు సీనియర్ ఎడిటర్ పాత్రికేయ దిగ్గజం డాక్టర్ కె రామచంద్రమూర్తి గారు మనతో ఉన్నారు. రామచంద్రమూర్తి గారు నమస్కారం అండి. సార్, ఇవాళ పార్లమెంట్ లో జరిగినటువంటి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళనలు మనం చూస్తున్నాము, ఈ ప్రతిపక్ష సభ్యుల యొక్క ఆందోళనల్ని మనం ఎలా చూడొచ్చు, ఈ యొక్క నిరసనలకి వాటికి మూలం ఏంటండి? అంటే ఇది కొత్త కాదు, ప్రతి సంవత్సరం జరిగేదే. పార్లమెంట్ సమావేశం జరిగిన ప్రతిసారి ఈ గొడవ, ఈ రచ్చ జరగటమే, చర్చ జరగటం అనేది ఎప్పుడో ఆగిపోయింది. రచ్చ జరుగుతుంది, ఇది కంటిన్యూ అవుతుంది. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది, అప్పుడు బీజేపీ గొడవ చేసింది, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గొడవ చేస్తుంది, మిగతా ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి. కాబట్టి చర్చ జరపాలనే ఒక నియమం ఎప్పుడైతే ప్రజాప్రతినిధులకు లేదో, చర్చ జరిపించాలని ప్రభుత్వానికి లేదో, చర్చ జరపకుండా ఉంటేనే బాగుంటుందని ప్రభుత్వం అనుకున్నప్పుడు చర్చకి అవకాశం లేదు. చర్చ లేకుండానే 20 నిమిషాల్లో 3 బిల్లులు పాస్ చేశారు. కానీ చర్చ లేకుండా బిల్లులు పాస్ చేసుకోవచ్చు, ప్రతిపక్షం వాకౌట్ చేస్తే మరీ మంచిది. ఉన్నా కూడా స్పీకర్ సహకారంతో, లేకపోతే చైర్మన్ సహకారంతో బిల్లులు పాస్ చేసుకోవచ్చు అనే ఒక అభిప్రాయం ప్రభుత్వంలో ఉంటే చర్చకి ఆస్కారం లేదు. చర్చ జరగటమా జరగకపోవడం అనేది ప్రభుత్వం మీద ఆధారపడుతుంది. ప్రభుత్వం అనుమతిస్తే చర్చ జరుగుతుంది, ప్రభుత్వం అంగీకరిస్తే చర్చ జరుగుతుంది. ప్రభుత్వం చర్చకి అంగీకరించకపోతే ప్రతిపక్షానికి వేరే మార్గం ఉంది, లోన్ మూసుకుని కూర్చోవాలి, లేకపోతే బయటకు వచ్చి మాట్లాడాలి. సభ బయటకు వచ్చి మాట్లాడాలి, లోపల ఏం చెప్పడానికి లేదు. ప్రత్యక్ష ప్రస్తావన జరుగుతుంది కాబట్టి కొద్దిగా రెచ్చిపోతున్నారు సభ్యులు కూడా. కాబట్టి చర్చ జరగటం దానికి బాధ్యత ఎవరంటే అటు ప్రభుత్వము, ఇటు ప్రతిపక్షాలు కూడా ఇద్దరి మధ్య సమన్వయం ఉంది. ఈ రోజున పార్లమెంటు నిరోధకంగా వాయిదా వేసిన తర్వాత లోక్సభ స్పీకర్ ఛాంబర్లో సోనియా గాంధీ, దాని తర్వాత మిగతా ప్రతిపక్ష నాయకులు ప్రధానమంత్రి అందరూ కూర్చో మాట్లాడుకున్నారు. అదే సామరస్యం సభ ప్రారంభమైన ముందే ఉండి సభకు సజాగా నిర్వహించుకుంటే గొడవ ఉండదు. మనం ఆయన ప్రజలు ప్రజాప్రతిని ఎన్నుకొని పంపించినందుకు చర్చ జరపాలి, బిల్లుల మీద క్షుణ్ణంగా చర్చించాలి. చర్చిన తర్వాత ప్రతిపక్షాలు చెప్పిన సలహాలను కూడా ప్రభుత్వం స్వీకరించాలి, వాటిని పొందుపరచాలి, దాని తర్వాతే బిల్లులు ఆమోదించాలి. కాకుండా గొడవ చేసుకుంటూ ఉండి బిల్లులు ఆమోదించకపోతే ఏదో టైంలో బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. అట్లా 120 అమెండ్మెంట్స్ అయిపోయినాయి. రాజ్యాంగ సవరణ బిల్లు మీద కూడా చర్చ జరగకుండానే ఆమోదం పొందుతున్నారు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ఒక చాలా ఒక భయంకరమైన వ్యాధి ధోరణి. దీన్ని ఎంత తొందరగా మనం యాప్ చేస్తే అంత మంచిది. అంటే చట్టసభల్లో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపేటువంటి విధానాలు అంటూ మనం ఏమైనా కొన్ని చెప్పుకోవచ్చు అండి? సాధారణంగా ఈ నిరసన అనేటువంటిది ఎందుకు ఏర్పడుతూ ఉంటుంది, దీనికి అంటూ కొన్ని ప్రొసీజర్స్ అంటే ఏమైనా ఉన్నాయంటారా? రీజన్స్ చాలా ఉన్నాయి. యాక్చువల్గా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసమని 2014లో లోక్సభలో చర్చ జరుగుతున్నప్పుడు ఎగటబాటి రాజగోపాలు ప్రిపరేషన్లో కొట్టాడు. అది పార్లమెంట్ హిస్టరీ లేక జరగలే, ఇక్కడే కాదు ప్రపంచంలో ఏ పార్లమెంట్లో కూడా పెప్పర్ స్ప్రే యూజ్ చేయటం అందరి కళ్ళల్లో కాలగొట్టాలి. నగరపాటి రాజగోపాల్ మన తెలుగు విజయవాడ లోక్సభ సభ్యుడు, ఆయన చేశాడు. అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఆయన కూడా స్పీకర్ ఉండదు. స్పీకర్ అప్పుడు మీరా కుమారు జగజీవన్ అన్న కూతురు, యూపీఏ ప్రభుత్వం ఉంది, ఏమన్నది సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు అయితే చాలా మంది సస్పెండ్ చేస్తున్నారు, అప్పుడు సస్పెన్షన్ కూడా లేదు. ఎలా చేశారు గొడవల మధ్యనే రాష్ట్ర విభజన బిల్లు 2014 అమలు జరిగింది, ఆమోదం పొందింది. కాబట్టి ప్రెసిడెంట్స్ ఉన్నాయి, ఇద్దరు పూర్వం కూడా ఇట్లాంటి ప్రయత్నం ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి.
ప్రభుత్వాలు చర్చకు అనుమతించకపోవటం, చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడం, చర్చ జరగకపోవటం, ప్రతిపక్షాలు వాకౌట్ చేయటం, దాని తర్వాత అధికార పక్షం గబగబా బిల్లులు పాస్ చేసుకోవటం అనేది యూపీ ఉన్నా ఎన్డీఏ ఉన్నా ఒకటే సంప్రదాయం. అధికారంలో ఎవరున్నారో నిమిత్తం లేదు, ఎవరున్నా ఇదే పద్ధతి, ఇదే తంతు. మొత్తం ప్రజాస్వామ్యానికి పట్టిన తీరది. అయితే ఇప్పుడు ఈ చట్టసభల్లో ఇటువంటి ధోరణులు ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా చొరవ తీసుకుని సజావుగా నడిపించడానికి ఏమైనా చొరవ తీసుకోవడానికి అవసరం ఏమైనా ఉందంటారా? అటువంటి సాంప్రదాయాలు అవి ఏమైనా గతంలో ఉన్నాయండి, దాని పరిస్థితి ఏంటండి? అంటే సంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడు నెహ్రూ టైంలో కానీ ఇందిరాగాంధీ టైంలో కానీ ప్రతిపక్ష నాయకులతో పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించే మధ్యవర్తులు ఉండేవాళ్ళు, పెద్ద పర్సనాలిటీ ఉన్న నాయకులు ఉండేవాళ్ళు, వ్యక్తిగతంగా పేరు తెస్తున్న వాళ్ళు, ప్రతిపక్ష నాయకులతో మంచి సంబంధాలు ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఎవరికి ఎవరికి నాయకులు లేరు. ప్రధానమంత్రి కాదని ఎవరు చదవదించుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రతిపక్ష నాయకులు ఎవరు మాట్లాడినా కూడా ఎవరు మాట వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ప్రధాని గారు మాట్లాడరు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడరు, మిగతా వాళ్ళు మాట్లాడడానికి దమ్ములు లేవు, అవకాశం లేదు, కానీ చర్చ జరగదు. ఇప్పుడు పెగాసస్ మీద హైవేర్ మీద చర్చ జరగాలి పట్టుబడుతున్నారు ప్రతిపక్ష నాయకుడు, అది సముచితం. చర్చ జరగాలి, కొత్త వచ్చింది అండ్ దాంట్లో ది వైర్ అనే ఒక అంతర్జాల పత్రిక మిగతా ప్రపంచంలోని మిగతా మీడియా సంస్థలతో కలిసి దర్యాప్తు చేసి ఒక 50,000 పేర్లు పట్టుకొని దాంట్లో 300 పేర్లు ఇండియన్స్ ఉన్నాయని చెప్పి 300 మంది ఫోన్ల మీద నిఘా పెడుతుంది ప్రభుత్వం పెగాసస్ అనే ఒక స్పైవేర్ వల్ల ద్వారా అని సిద్ధార్థ తయారు చేసిన స్పైవేర్ ద్వారా అని చెప్తే తమి తిరిగి జరిగి వాస్తవం చెప్పాలి. ఆ పెగాసస్ కొన్నారా లేదా, పెగాసస్ ఉపయోగిస్తున్నారా లేదా, కొన్నామంటే కొన్నామని చెప్పాలి, కొన్నది కొనలేదని చెప్పాలి, ఉపయోగిస్తుంటే ఉపయోగిస్తున్నాం చెప్పాలి, లేదని చెప్పాలి. చర్చ చర్చ చేయం మేము దాన్ని అంగీకరించడం అంటే కుదరదు. ఎందుకంటే ఫ్రాన్స్ ప్రభుత్వం దాని మీద దర్యాప్తు ప్రకటించింది, ఇజ్రాయెల్ ప్రభుత్వం దాని మీద దర్యాప్తు ప్రకటించింది. మీరు దర్యాప్తు చేయట్లేదు, కనీసం దాన్ని గుర్తించడానికి మీరు నిరాకరిస్తున్నారు సమస్యని. ఇదొకటి. దాదాపు 7-8 నెలల నుంచి రైతులు ఢిల్లీలో చలిలో వర్షంలో ఎండలో పడి ఉండి ప్రొటెక్ట్ చేస్తున్నారు, నిరసన చెప్తున్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడే కొద్దుకు లేదు, మాట్లాడే సహనం లేదు, మాట్లాడే విధానం లేదు. మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడి, రైతుల గురించి ప్రతిపక్షాలు మాట్లాడుకోవచ్చు, ఎవరు మాట్లాడారు? అధికార పక్షం పట్టించుకోదు. వాళ్ళు దిగి రావాలి, వాళ్ళు అలసిపోవాలి, ఇంటికి పోవాలని కోరుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళు అలసిపోవట్లేదు, పోరాటం కొనసాగిస్తున్నారు. వాళ్ళ తరఫున మాట్లాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఉందా లేదా? దాని మీద చర్చ జరగాలా లేదా? ఎందుకంటే పెద్ద సమస్య ఉందా? కరోనా 2వ వేవ్లో ప్రభుత్వం విఫలమైందా లేదా? ఆక్సిజన్ ఉందిగా రోగులు మరణించారా లేదా? ఆసుపత్రుల్లో బెడ్ లేక రోగులు మరణించారా లేదా? ఈ వాస్తవాలు తెలియదు. ఇంతమంది మరణించారు, ఇన్ని బెడ్లు ఉన్నాయి, ఇన్ని బెడ్లు అవసరమైంది, ఇన్ని బెడ్లు తక్కువ పడ్డాయి అని ప్రభుత్వం ఏదైనా చెప్పాలి కదా. ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? చెప్పట్లే. అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంది, ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఎట్లా అడగాలి? వెంకయ్యనాయుడు గారు ఇవాళ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు రాజ్యసభలో ఈరోజున. నిన్న రాజ్యసభలో సభ్యులు మన రాజ్యసభ చైర్మన్ పోడియం ముందు ఒక టేబుల్ ఉంటుంది, మధ్యలో ఆ టేబుల్ చుట్టూ అధికారులు కూర్చుంటారు. అధికారులు కూర్చున్న టేబుల్ మీద ఈ ఎంపీ నిలబడి, కాంగ్రెస్ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు అందరూ నిలబడి కేకలు వేయటం, పిడికూతలు కూయటం, రూల్ బుక్ని చైర్మన్ టేబుల్ మీద విచ్చేయటం ఇవన్నీ చేశారు. ఆయన అప్పుడు ఆయన లేరు, ఆయన డిప్యూటీ చైర్మన్ ఉన్నారు, అప్పుడు వెంకయ్యనాయుడు లేరు. కానీ రాత్రి అదంతా విని నిద్రపట్టలేట. నిద్రపట్టగా వాళ్ళ ఆఫీస్కి వచ్చి కళ్ళనీళ్ళ పరిమితమై ఆయన బాధ ఖేదం వ్యక్తం చేశారు. ఖేదం వ్యక్తం చేసినప్పుడు ప్రతిపక్షాలు ఇట్లా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది అన్నారు. ప్రభుత్వం చేస్తే చేస్తుంది, చేయబోతే చేయదు, ప్రభుత్వం ఇట్లా చేయాలని మనం చెప్పలేం అంటారు ఆయన. అందుకంటే ప్రభుత్వం కూడా చేస్తే బాగుండదంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే స్పీకర్ కానీ లేకపోతే రాజ్యసభ చైర్మన్ కానీ న్యూట్రల్ ఎంపైర్లాగా ఉండాలి. అదే జయరాం రమేష్ అనే కాంగ్రెస్ నాయకుడు అదే మెసేజ్ ఇచ్చాడు, ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ బి న్యూట్రల్ అంపైర్స్, దే షుడ్ నాట్ టేక్ ది సైడ్ ఆఫ్ ది గవర్నమెంట్.
అది గవర్నమెంట్ గర్వం మాట్లాడినట్టు ధ్వనించింది వెంకయ్యనాయుడు గారు బాధ. కానీ ఆయన వెంకయ్యనాయుడు గారు సీరియస్ గా సభలో చర్చ జరిపిన వ్యక్తి. చాలా సంవత్సరాలుగా ఐదో టర్మ్ ఇది రాజ్యసభలో రాజ్యసభలో ఉన్న వ్యక్తి, మంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా అనేక సంవత్సరానికి సభలో తెలుగు సభలో ఉన్న మనిషి. ఆయన తెలుసు ఏ మర్యాద ఏంటో ఎట్లా ప్రవర్తించాలని తెలుసు. కానీ ఇవాళ మాట్లాడిన తీరు మాత్రం ప్రభుత్వాన్ని వెనకేసి కొట్టినట్టు, ప్రతిపక్షాన్ని విమర్శించినట్టు అనిపించింది. కానీ ఆయన వ్యక్తం చేసిన బాధ మాత్రం అది సహేతుకమైంది. అంటే మీరు సుదీర్ఘకాలంగా మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, ఎడిటర్గా అనేక దశాబ్దాల పాటు పనిచేశారు కదండి, గతంలో ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితులను చూసారా? అంటే ఇక్కడ చట్టసభల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు గతంతో పోల్చుకున్నట్లయితే దిగజారుతున్నాయా లేదన్నట్లయితే ఈ పరిణామ క్రమాన్ని ఎలా చూడొచ్చండి? అంటే దిగజారటం ప్రారంభమై కాలకాలమైంది, జారుతూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి. అంటే ఇటువంటి పరిస్థితి ఇదివరకు ఉంది, పెప్పర్ స్ప్రే కొట్టిన పరిస్థితి ఇప్పుడు లేదు. దానికంటే ఇది బెటరు, కళ్ళల్లో కారం కొట్టడం కంటే ఇది బెటరు. కానీ ఈ పరిస్థితి మంచిది కాదు, ఇది కంటిన్యూ కావడం మంచిది కాదు. ఇప్పుడు ఒక నాయకత్వం మారిన తర్వాత మోడీ లాంటి వ్యక్తి రెండోసారి కూడా జనామోదంతో ప్రధానమంత్రి అయిన తర్వాత పెద్ద మనసు చేసుకొని ప్రతిపక్షాన్ని దగ్గర తీసుకొని వాళ్ళతో మాట్లాడి చేస్తే, ఎందుకంటే సెకండ్ టర్మ్లో కొద్దిగా ఫ్రీగా ఉండొచ్చు, కొద్దిగా లిబరల్గా ఉండొచ్చు, పిచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టర్మ్లో కొద్దిగా రిజిడ్గా ఉంటారు ప్రైమ్ మినిస్టర్స్, ఎవరి నాయకుడు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఫస్ట్ టర్మ్లో కొద్దిగా రిజిడ్గా ఉంటారు, వాళ్ళకి భయాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. సెకండ్ టర్మ్లో ఆ భయాలు అపోహలు ఉండవు, కొద్దిగా రిలాక్స్డ్గా ఉంటారు. రిలాక్స్డ్గా ఉండి ఆ సోనియా గాంధీని కానీ లేదా రాహుల్ గాంధీని కానీ లేదా మిగతా నాయకులు కానీ మమతా బెనర్జీని కానీ వాళ్ళని పిలిచి మాట్లాడి, ఇదంతా మనంతా ప్రజల కోసం చేసేవాళ్ళు, మేము ప్రతిపక్షం చేస్తున్నాం, మీరు ప్రజల కోసం చేస్తున్నారు, మేము అధికార పక్షంలో ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఎదురు తేడా అందరం కలిసి చర్చించుకుందాం అంటే అదొక పద్ధతి. అది లేదు, లేకపోగా ఎప్పుడో కాంగ్రెస్ గతంలో చేసిన తప్పుని ఎత్తి చూపుతూ ఇప్పటికీ విమర్శిస్తూ ఆయన 7 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి కూడా ఇంకా కాంగ్రెస్ విమర్శిస్తే దానికి ఏం వ్యాల్యూటీ ఉంటుంది? కాంగ్రెస్ తప్పులు చేసింది కాబట్టి ఓడిపోయింది, రెండోసారి కూడా ఓడిపోయింది, రెండోసారి కూడా మిమ్మల్ని ఎన్నుకున్నారు. మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని చేయకుండా కాంగ్రెస్ తప్పులు చేసింది, ఎవరైతే తప్పు చేశాడు, ఇందిరా గాంధీ తప్పు చేసినట్టు లాభం ఏంటి? అందుకని ప్రైమ్ మినిస్టర్ ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్లో ఉంటుంది. ఒకరు ఎవరు ప్రైమ్ మినిస్టర్ కొన్నప్పుడు, లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ కొన్నప్పుడు, పిఎన్ఎస్లో ప్రైమ్ మినిస్టర్ కొన్నప్పుడు ప్రతిపక్ష నాయకులతో ఎటువంటి సంబంధాలు ఉండేవి? ఈ ప్రైమ్ మినిస్టర్ ప్రతిపక్ష నాయకులతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి చూసుకుంటే ఈ ప్రధానమంత్రి ఆ విషయంలో చాలా విఫలం చెందినట్లే. ప్రతిపక్ష నాయకులతో సత్సంబంధాలు కొనసాగించడంలో ఆయన వైఫల్యం చెందారు. అంటే లోక్సభలో కానీ లేదా మనకి అసెంబ్లీలో కానీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వైపు నుంచి కానీ లేదా ప్రధాన విప్పు ఈ విప్పు ఈ వీటి దగ్గర నుంచి కానీ ఈ ఇటువంటి చర్చ బాగా జరగడానికి, కొంచెం సభ నిర్మాణాత్మకంగా జరగడానికి ఏమైనా చొరవ తీసుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? అటువంటి చొరవ తీసుకునే అవకాశం డిఫరెంట్ ఉంది. చొరవ తీసుకోవడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, శాసనసభ వ్యవహారాల మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, రాష్ట్ర స్థాయిలో కానీ లేదా దేశ స్థాయి జాతీయ స్థాయిలో కానీ వాళ్ళని పెట్టుకునేందుకు సభ సజావుగా జరిగేటట్టు, ప్రతిపక్ష నాయకులతో సత్సంబంధాలు పెట్టుకునేటట్టు, ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఇస్తూ వాళ్ళు గుర్తుపుచ్చుకునేటట్టు ఉంటేనే అది సభ జరుగుతుంది. కానీ ఇప్పుడు కానీ చీఫ్ ఇప్పుడు కానీ లేదా మంత్రులు కానీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రులు కానీ ఎప్పుడు పనిచేస్తారు, తర్వాత ఎప్పుడు తీసుకుంటారు? అలా ప్రధానమంత్రి అటువంటి ఉద్దేశంలో ఉంటే, ప్రధానమంత్రి అటువంటి స్పీచ్ ఇస్తే వాళ్ళు చొరవ తీసుకుంటారు, పనిచేస్తారు. వాళ్ళు ప్రధానమంత్రి పిలిచి వాళ్ళ దగ్గర మాట్లాడండి, వాళ్ళకి ఏం కావాలి అడగండి, సమస్య ఉంటే పరిష్కరించుకుంటే ఏం కావాలి అడగండి అంటే ఇప్పుడు అడుగుతారు. వాళ్ళతో మాట్లాడే పనే లేదు, కామ్గుండండి అంటే ఎవరు వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? అంటే అటువంటి వాతావరణాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రధానంగా ప్రధాన మీద ఉంది. అది పని జరగట్లేదు, అది జరిగితే గొడవ జరగదు. ప్రతిపక్షాలు గొడవ ఎప్పుడు చేస్తారంటే చర్చ జరిగినప్పుడు చేస్తాయి. చర్చ ఎప్పుడు జరగాలంటే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశాలు ఇప్పుడు చర్చ జరగవు. ఇబ్బందికరమైన అంశాన్ని కూడా ఎదుర్కొని, ఇబ్బందికరమైన ఉపన్యాసాన్ని కూడా విని వాళ్ళకి సమాధానం చెప్పే స్తోమత, స్థైర్యం కనుక ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకి ఉంటే చర్చ జరుగుతాయి, చర్చ జరగదు. ఇప్పుడు అసెంబ్లీలో పోల్చుకుంటే కనుక పార్లమెంట్లో స్థాయి సంఘాలు అనేటువంటిది బలంగా ఉంటాయని చెప్పేసి చెప్తారు. అలాగే ఆయా మంత్రిత్వ శాఖలకి స్థాయి సంఘాలు వెన్నుముకలా నిలుస్తాయని చెప్తారండి.
మరి పార్లమెంటు సమావేశాల్లోనే ఇలా ఉప్పు నిప్పులా కలహించుకుంటున్నట్లయితే కనుక స్థాయి సంఘాలు అంత నిర్మాణాత్మకంగా పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు స్థాయి సంఘాలు మనం ఎలా చూడొచ్చండి? స్థాయి సంఘాలు పనిచేయని సంఘాలు ఎక్కువ. కోవిడ్ పేరుతో 2 ఏళ్ళ నుంచి జరగట్లేదు, మీటింగ్లు జరగట్లేదు. ఒక శశి తరూర్ నాయకత్వంలో ఐటీ సంఘం ఉంది, దాని పెగాసస్ చర్చ జరిగినప్పుడు చర్చ జరగడం వల్ల బీజేపీ సభ్యులు ఎక్కువ మంది ఉంటారు, అధికార పార్టీ సభ్యులు ఎక్కువ ఉంటారు. చైర్మన్ ప్రతిపక్షం వాడైనా సభ్యులందరూ బీజేపీ బీజేపీ వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చర్చ జరగడం వల్ల పెగాసస్ మీద చర్చ జరగల. చర్చ జరపడానికి శశి తరూర్ ప్రయత్నం చేశాడు, జరపలే. అన్నీ అట్లాగే ఉంటాయి. స్థాయి సంఘాలన్నీ కూడా ప్రభుత్వం అవి పనిచేయాలి, సక్రమంగా పనిచేయాలి, సక్రమంగా చర్చ జరగాలి, సమాలోచన జరగాలని ప్రభుత్వం కనుక ఆశిస్తే, ప్రభుత్వానికి సద్భావన ఉంటే అవి కూడా సక్రమంగా పనిచేస్తాయి. ప్రభుత్వం లేకపోతే, సహకారం లేకపోతే తెలియదు. అధికార పార్టీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఈ లోక్సభ రాజ్యసభ ఈ రెండింటినీ చూసినట్లయితే కనుక రాజ్యసభను కొంచెం పెద్దల సభ, ఇది కొంచెం విద్యావంతులు వివేకం అనేటువంటి సభ్యులను కూడా సంబోధిస్తూ ఉంటారండి. మరి ఈ మధ్య కాలంలో రెండు సభల్లోనూ ఇలాంటి ధోరణే చోటు చేసుకోవడం జరుగుతుంది, దీన్ని ఎలా చూడొచ్చు అంటారండి? మనం చూస్తున్నాం, మన మన రాష్ట్రం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎటువంటి వ్యక్తులను రాజ్యసభ ఉంటారు? చదువుకున్న వాళ్ళని, వివేకం ఉన్న వాళ్ళని, సమాజంలో మంచి పేరు అని పంపిస్తారా? లేదా డబ్బు ఉన్న వాళ్ళని, డబ్బు తీసుకొని టికెట్ ఇచ్చిన వాళ్ళని, కొనుక్కున్న వాళ్ళని పంపిస్తున్నారా? ఎటువంటి వాళ్ళని పంపిస్తారు? అటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు కదా, అన్ని రాష్ట్రాలకి అటువంటి వాళ్ళు వచ్చారు అనుకోండి. ఎవరైతే డబ్బు ఇచ్చి ముఖ్యమంత్రి కానీ పార్టీ అధ్యక్షుడు కానీ డబ్బు ఇచ్చి టికెట్ కొనుక్కొని రాష్ట్రంకి పోతారో అట్లాంటి వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్దల సభలు పేరే కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కాదు. ఇదివరకు ఎవరు పెద్ద పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు? ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ మెంబరు, ఆయన చాలా హుందాగా ప్రవర్తించేవాడు, మేధావి, చదువుకున్నవాడు, బాధ్యత లేనివాడు. అటువంటి వాళ్ళు అందరూ అన్ని పార్టీలో వస్తే బాగానే ఉంటుంది. అటు లేదు కదా, ఎవరైనా పంపిస్తున్నారు, ఎవరు డబ్బులు పెడితే వాళ్ళు, ఎవరు టికెట్ కొనుక్కుంటే వాళ్ళు. చదువుకున్న వాళ్ళకి రాజ్యసభ టికెట్ ఇవ్వాలి, చదువుకున్న పంపించాలి, ఒక ప్రొఫెసర్ని పంపించాలి, అది ఒక మేధావిని పంపించాలి అనే పట్టింపు పార్టీలకు లేదు, ముఖ్యమంత్రికి లేదు. మన తెలంగాణ నుంచి ఎవరెళ్ళారు చూడండి, ఆంధ్ర నుంచి ఎవరెళ్ళారు చూడండి, మీకు తెలుస్తుంది. వాళ్ళకి మించిన మేధావులు లేరా? ఉన్నారు. కానీ హిందూ వాళ్ళు పంపించారు. మన కులాలు చూస్తాం, డబ్బు చూస్తాం, ప్రాంతం చూస్తాం. ఉత్తరాంధ్ర వాడేనా కాదా, బీసీనా కాదా, దళిత కాదా, ఇవన్నీ చూస్తూ కానీ మనం నిర్ణయించాం. ఇవన్నీ చూడకుండా వాడు మేధావు ఉన్నా కాదా, వాడికి ప్రజాహితం పెట్టిందా లేదా, ప్రజల గురించి పాటు పడుతున్నారా లేదా, ప్రజల గురించి ఆలోచిస్తున్నారా లేదా, ప్రజా సమస్యలు తెలుసా తెలీదా అని ఆలోచించి గనక రాజ్యసభ సభ్యుడిని ఎంపిక చేస్తే అప్పుడు రాజ్యసభ పెద్దల సభ అవుతుంది. ఇప్పుడైతే పెరిగే పెద్దల సభ, అక్కడే గద్దలు. అదే ఇప్పుడు ఈ సాధారణంగా దేశంలో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఏదైనా వ్యవస్థ సక్రమంగా నడవకపోతే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడము, న్యాయ వ్యవస్థ దానికి హెచ్చరికలు పంపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందండి. మరి చట్టసభలు సక్రమంగా జరగట్లేదని గమనించినప్పుడు న్యాయ వ్యవస్థ నుంచి అలాంటి సూచనలు వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఆ సున్నితమైనటువంటి రేఖని మనం ఎట్లా చూడొచ్చండి? వాస్తవానికి మన తెలుగువాడే ఎన్వి రమణ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు బాగా పనిచేస్తుంది, చాలామంది చెప్తున్నారు. చాలామంది ఇదివరకు చాలా పదేళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఐపీఎస్ ఐఏఎస్ రిటైర్ అయిన వాళ్ళు కూడా 15-20 ఏళ్ళుగా కోర్టు సుప్రీంకోర్టు పనిచేస్తుంది గమనించిన వారు కూడా ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత కోర్టు బాగా పనిచేస్తుంది. ఆయన నాయకత్వంలో ఇతర జడ్జీలు కూడా మంచి తీర్పు చేస్తున్నారు, హ్యూమన్ రైట్స్ గురించి పట్టించుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ఒక అదుపులో పెడుతున్నారు, అడ్డగోలుగా చేయకుండా అనే మాట వచ్చింది. ఈరోజు కూడా సుప్రీంకోర్టులో ఈ ఎంపీలు ఎంపీలు ఎమ్మెల్యేల మీద కేసులు విడుదల చేసుకోవచ్చు హైకోర్టు అనుమతి లేకుండా అని చెప్పే వరకు కర్ణాటకలో చాలామంది మీద ఉపసంహరించుకున్న కేసులు మళ్ళీ పెడుతున్నారు, కేరళలో ఉపసంహరించుకున్న కేసులు మళ్ళీ పెడుతున్నారు. దాని ప్రభావం ఉంటుంది. కానీ ఇప్పుడున్న వాటిల్లో చట్టసభలు, ప్రభుత్వం, జుడిషియరీ, మీడియా, ఈ నాలుగిట్లో జుడిషియరీ ఒక మోస్తరుగా ఉంది. జుడిషియరీలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి ఉంది, బంధుతుంది, అన్నీ ఉన్నాయి. కానీ వృద్ధిలో మెల్లగా మిన్న మిగతా సంస్థల కంటే, మిగతా వ్యవస్థల కంటే న్యాయ వ్యవస్థ కొద్ది మీద అనిపిస్తుంది. అది కూడా రమణ గారు తీర్చిస్తారు తర్వాత. అయితే ఫైనల్ గా మనం
ఈ చట్టసభల యొక్క జరుగుతున్నటువంటి అవాంఛనీయ ద్వారాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి రాకుండా ఉండాలి. లేదన్నట్లయితే కనుక సభలో నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు జరగాలంటే సభలో శైలిని ఏమైనా మార్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? అంటే ఇతర దేశాల్లో అది కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా గమనించామంటారండి? అంటే సభల్లో ఇప్పుడు పార్లమెంటరీ రిఫార్మ్స్ కమిటీ చేశారు, ఆ కమిటీస్ రికమెండేషన్ చేసినాయి, కానీ అవి అడక మీద పెట్టాం. అది పట్టింది కూడా కమిటీస్ వేస్తాము, రికమెండేషన్ ఇస్తాయి, వాటిని చదవము, అమలు చేయము. వాస్తవంగా ప్రజాస్వామ్యం పరిణమిలాలంటే మొత్తం ప్రజల చేతుల్లోనే ఉంది. ప్రజలు ఎడ్యుకేట్ కావాలి, ప్రజలు డబ్బు చూసుకొని ఓటేయటం, కులాన్ని చూసి ఓటేయటం, ప్రాంతాన్ని చూసి ఓటేయటం మానాలి. ఎవరు యోగ్యులో వాళ్ళు కంటెస్ట్ చేసే అవకాశం ఉండాలి. ఇంతప్పుడు చాలా విపరీతమైన ఖర్చులు అవుతుంటారు ఎలక్షన్లో, ఇంత ప్రొహిబిటివ్ ఎక్స్పెన్సివ్ అంటారు. అంటే ఎలక్షన్స్ చాలా ఖర్చుకున్న పని అయినప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఎవరు రాలేదు. రేపు ప్రజాసేవ చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళు కానీ, కానీ ప్రజాసేవలో తలబడిన వాళ్ళు కానీ ఎన్నికల్లో దిగాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి. డబ్బులు లేని వాళ్ళు రారు, డబ్బులు ఉన్న వాళ్ళే వస్తారు. డబ్బున్న వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టి గెలుస్తాడు, గెలిచిన దానికి నిత్యం సంపాదించుకుంటాడు. ఎప్పుడు డబ్బు మీదే ధ్యాస ఉంటుంది, ఏమంతా డబ్బు మీద ఉంటుంది, ప్రజల మీద ఉండదు. అట్లాంటి వాళ్ళు రాకుండా మంచి వాళ్ళని ఎన్నుకుంటే, మంచి వాళ్ళని పంపిస్తే అన్ని సంస్థలు అక్కడే మొదలు కావాలి. ఓటింగ్ పద్ధతులు, ఓటింగ్ టైంలో ప్రజలు ఆలోచన తీరు ఎట్లా ఆలోచిస్తారు, దాని మీద వాళ్ళు ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధులు ఉంటారు. ప్రజాప్రతినిధుల క్వాలిటీ మీద చట్టసభలు సాధారణంగా ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు అంటూ అప్పుడప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నట్లుగా వార్తలు వస్తుంటాయండి. మరి ఆ ప్రిసైడింగ్ లేదు సారీ ఈ యొక్క స్పీకర్స్ యొక్క సదస్సు అనేటువంటి పేరుతో జరుగుతూ ఉంటాయి. మరి అక్కడ స్పీకర్ల సదస్సులో ఇలాంటి విషయాలు ఏమైనా చర్చించి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఏం లేవంటారండి? స్పీకర్లు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులు ఒకే వ్యక్తి ఉంటారు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీఆర్పీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కనుసన్నల్లో మెరిగేవాడే స్పీకర్ అవుతారు. స్పీకర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి పద్ధతిలోనే నడుస్తారు, ముఖ్యమంత్రి దగ్గర చెప్పినట్టు నడుచుకుంటారు. స్పీకర్ల సదస్సు పెట్టినా కూడా పోయి హాజరే వస్తారు, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పినట్టు చేస్తారు. వేరే పార్టీకి వేరే ప్రెసిడెంట్ కూడా ఉండడు, అక్కడ బహుళత్వం ఉండదు, అంత ఏకత్వమే. ఒకే వ్యక్తి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ కేసీఆర్ కావచ్చు, అక్కడ మాయావతి కావచ్చు, లేకపోతే అఖిలేష్ యాదవ్ కావచ్చు, లేకపోతే నవీన్ పట్నాయక్ కావచ్చు, లేకపోతే స్టాలిన్ కావచ్చు, ఎవరైనా సరే ప్రాంతీయ పార్టీకి నాయకుడు, పార్టీ నాయకుడు ఆయనే, ప్రభుత్వానికి నాయకుడు ఆయన ఉంటారు. కాబట్టి ఆయన చెప్పినట్టు వినక తప్పదు, చెప్పినట్టు వినేవాడే ముఖ్యమంత్రి స్పీకర్ చేస్తారు. అంటే ముఖ్యమంత్రి కాదని చేసే పరిస్థితి లేదు కాబట్టి స్పీకర్ స్పేక్ష లేదు. ఫైనల్ గా ఈ వ్యవస్థలో మంచి మార్పులు రావాలి లేదంటే సజావుగా జరగాలంటే ఫైనల్ గా ఎటువంటి సూచనలు సలహాలు అవసరం ఉంటారండి? అంటే ప్రజలే ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రలోభాలకు లోను కాకుండా, ప్రాంతీయ తత్వం లోను కాకుండా, కులతత్వం లోను కాకుండా మంచి వాళ్ళని చూసి ఎన్నుకోవాలి. ఆ సంస్కరణ అక్కడ మొదలైతే మిగతా వ్యవస్థలు కూడా మార్పు జరుగుతాయి. వ్యక్తులు మంచివాడైతే ఆ సంస్థ కూడా బాగుంటుంది. చాలా ధన్యవాదాలు. శ్రీనివర్ పాత్రికేయులుగా మీరు సుదీర్ఘ కాలం నుంచి చట్టసభలని చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని చక్కగా విశ్లేషించారండి. ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ.